రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేర్ లో ముంపు గ్రామాల ప్రజలతో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. మిడ్మానేర్ ప్రాజెక్ట్ లో ఇళ్ళు కోల్పోయిన వారిని గుర్తించామని వాటికి నోటిఫికేషన్ తయారు చేస్తున్నామని చెప్పారు ఆర్డీఓ. ప్రాజెక్ట్ లో ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారులు తక్కువ మందికి ఇళ్ళు మంజూరు చేస్తున్నారని సర్పంచ్ ఎంపీడీసీలు ఆరోపించారు. దీంతో ఆర్డీఓతో వాగ్వాదానికి దిగారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారులు చెప్పిందే వినాలంటే ఎలా అంటూ సర్పంచ్లు వాపోయారు. ఆర్డీఓ గారు చెప్పే విషయం ఏంటంటే చాలా గ్రామాలలో ఇంకా ఇండ్లు పెండింగ్లో పేమెంట్ రాక పెండింగ్లో ఉన్నటువంటి లెక్కలు కరెక్ట్ లేక ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక 100 ఇండ్లు 98 ఇండ్లు చింతడానలో పోతే మా దగ్గర 18 మాత్రమే డీటెయిల్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అలాగే మిగతా గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో కూడా రిక్వెస్టేషన్లో ఉండి వాళ్ళ దగ్గర మా దగ్గర ఫైల్స్ దొరుకుతలేవు అని చెప్పి అది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం దయచేసి మీరు మీ దగ్గరనే అన్ని ఆధారాలు ఉంటాయి, అన్ని డీటెయిల్స్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు చూడాలి తప్ప మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క నిర్వాసితునికి నష్టపోయినటువంటి వాళ్లకు వాళ్ళు పుట్టేడు దుఃఖంతో ఉన్నారు, మా డబ్బులు వస్తాయని ఆశతో. కానీ ఇప్పుడు మీరు అగ్గి మీద లీలు జల్లినట్టు ఇంకా డబ్బులు రావు, ఇంకే ఇంతే ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. అధికారులు దీని మీద తక్షణం స్పందించి ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం చేయాలని. మేము సర్పంచ్లకు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. R&R సమస్యలు ఇంతవరకు కూడా సమస్యలు పరిష్కరిస్తా అంటున్నారు కానీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇది 5వ సారో 6వ సారో మీటింగ్ పెట్టడం కానీ తూతూ మంత్రంగా జరుగుతుంది మీటింగ్ లేదు తప్ప కానీ సమస్య అయితే పరిష్కరించడం లేదు. 2.5 సంవత్సరాలే ఊళ్ళో ఏ మోకం పెట్టుకొని మేము జనానికి సమాధానం చెప్పమంటారు, ఎప్పుడైనా అని కాలయాపన చేస్తున్నారు. రేపంటారు ఇస్తామంటాం, ఎమ్మెల్యే దృష్టిలో ఉంది అది ఇది అని కాలయాపన చేసుడే కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలే సర్పంచ్ గెలిచి ఇంతవరకు మాకు పట్టాలు కానీ ప్యాకేజ్ కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. దీన్ని సమస్య పరిష్కరించరు అని ఎప్పుడన్నా కానీ కాలయాపన చేయడం జరుగుతుంది, సమస్యను అయితే పరిష్కరించడం జరుగుతలేదు. సంగపల్లి గ్రామంలో ఇండ్లు నోటిఫై చేస్తున్నామని చెప్పారు, కాకపోతే కాన్సెంట్ ప్రకారమే ఇస్తా అంటారు. మిగతా వారికి ఎట్లయితే 3 అంతలుగా జనరల్ అవార్డు ఇచ్చారో మాకు అదే రకంగా కావాలని మేము అడిగితే మేము చెప్పింది పెడచెవిన పెట్టి లేదు లేదు మేము అనుకున్నట్టే ఇస్తాం, కాన్సెంటే ఇస్తాం, లేదంటే మీరు కోర్టులు వేసుకోరి మేము ఇంతవరకే చేస్తామని ఖచ్చితంగా ముఖం మీద చెప్పేస్తున్నారు. వారు ఏది కూడా మా ప్రజాప్రతినిధులు ఏ ప్రజాప్రతినిధి చెప్పింది కూడా వాళ్ళు వినలేదు. ఏమున్నా సారు చెప్పింది మాత్రమే మేము వినాలి, వెళ్ళిపోవాలన్నట్టు నియంత పోకూడలాగా సార్ మాట్లాడడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ కనుక మేము అనుకున్న రకంగా పేమెంట్ రాకుంటే పెద్ద ఎత్తున మేము ఖచ్చితంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నాలు కార్యక్రమాలు చేస్తాం. మిగతా ఇళ్ళ పేమెంట్ ఇంతకుముందు ఎట్లు ఇచ్చారో అట్లే ఇవ్వాలి. ఒకవేళ కాన్సెంట్ ఇస్తే మాత్రం వాళ్ళకు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా డబ్బులు సరిపోవు. మాకు ఖచ్చితంగా జనరల్ అవార్డు కావాలని మేము ఖచ్చితంగా